हाय फ्रेंड्स नमस्कार బీరకాయ లేదా రిడ్జ్ గ్రౌట్ మనం బీరకాయ చేసుకున్నప్పుడు మనం తొక్క తీసేస్తాం కదా ఆ తొక్క శుభ్రంగా ముందు కడిగేసి చక్కగా తుడిచేసి ఆ తొక్క తీసిన తర్వాత దాన్ని వెంటనే పారేయకండి ఎందుకంటే బీరకాయ పొట్టులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది బీరకాయని కాకుండా పొట్టులో కూడా పుష్కలంగా మినరల్స్ ఉంటాయి వాటిని చక్కగా మనం పొట్టుని మనం చక్కగా సన్నగా తురిమేసి లేదా బరకగా మిక్సీ పట్టి ఫ్రై లేదా తొక్కులాగా పచ్చళ్ళలాగా కూడా చేసుకొని తినొచ్చండి మీరు ఒక్కసారి ఈసారి బీరకాయ చేసినప్పుడు చూడండి నేనైతే తొక్క పారేయలేదు నేను ఏసారి తొక్క పారేయనో చూస్తున్నారా ఇక్కడ నేను బరకగా మిక్సీ పట్టి దీన్ని ఫ్రైడ్ రెసిపీ చేసుకున్నాను ఒకవైపు బీరకాయ టమాటా కర్రీతో పాటు పొట్టు కూడా నేను ఫ్రై చేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి అయితే రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కట్ చేసే ముందు బీరకాయ ముందు శుభ్రంగా కడిగి తుడిచేసి పొట్టు తీయాలండి తీసిన వెంటనే అప్పటికప్పుడు మీరు ఫ్రై చేసుకోవడానికి వీలు లేకపోతే ఫ్రిడ్జ్లోనన్నా స్టోర్ చేసి పెట్టండి పూర్తిగా పొడి బారకుండా ఎండకుండా ఉంటుంది ఇప్పుడు దీంతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉన్నట్టయితే తీసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయొచ్చు ఇప్పుడు వీటిని కొంచెం బరకగా దంచుకుందాము దంచేసి తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు దాంతోపాటు ఆనియన్స్ క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు పొట్టు మీరు ఏం చేయండి అంటే మిక్సీలో కొంచెం బరకగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టకపోయినా కానీ మీరు సన్నగా కట్ చేయవచ్చు అయితే మిక్సీ పడితే మాత్రం ఈ విధంగా గట్టిగా మీరు పిసికేస్తే పిండేస్తే వాటర్ అన్నీ వచ్చేస్తాయి దాంట్లో నీళ్ళు ఊరుతాయండి ఎందుకంటే నీళ్ళు ఉన్నట్టయితే మనం ఫ్రై చేసుకున్నప్పుడు వెట్టు వెట్టుగా అయిపోతుంది నోటికి అస్సలు బాగోదు అస్సలు రుచిగా అనిపించదు ఈ వాటర్ పిసికి తీసేసిన తర్వాత ఆ పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి ముందుగా మీరు పెనం లేదా నాన్ స్టిక్ ప్యాన్లో మీరు ఆయిల్ పోసేసి పోపు దినుసులు కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిర్చీలు రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసేసి కొంచెం బ్రౌన్ అయ్యేంతవరకు వెయిట్ చేద్దాము చూస్తున్నారా కొంచెం మందంగా ఉన్న బౌల్ తీసుకోండి అది బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కట్ క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయతో పాటు కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేద్దాం దీన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా కొద్దిగా ఫ్రై చేయాలండి కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది ఆ తర్వాత మనం నీరు పిండేసి పక్కకు తీసి పెట్టేసుకున్న బీరకాయ పొట్టే బరకగా బరకగా మిక్సీ పట్టిన బీరకాయ పొట్టే ఏదైతుందో అది కూడా వేసి హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇది ఫ్రై చేసేటప్పుడు చూస్తున్నారా ఏ విధంగా పొగలు కక్కుతుందో మీరు చక్కగా కొంచెం సాఫ్ట్గా స్మూత్గా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లేదంటే కొంచెం పచ్చి వాసన లేదా కొంచెం పచ్చి ఫ్లేవర్ ఉండిపోతుంది ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపోయేంత కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేద్దాము ఇప్పుడు దీంట్లో పూర్తిగా పచ్చి వాసన పోయి చక్కగా పచ్చిదనం పోయి ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు మీరు 5 to 7 minutes వరకు ఫ్రై చేసుకొని తినేసుకున్నట్టయితే ఇది రెడీ అండి ఇది వేడి వేడిగా చపాతీతో పాటు చాలా బాగుంటుంది డ్రై రెసిపీ కదా మీరు పప్పు లేదా సాంబార్ అంచుకి దాంతోపాటు మీరు బీరకాయ కర్రీ ఒకవైపు చేసుకున్నప్పుడు ఇంకోవైపు మీరు పొట్టు కూడా ఫ్రై చేసుకోవచ్చు డెఫినెట్గా ఇదే విధంగా ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రశాంతి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్